ప్రభువైన యేసునే నమ్మితే వెళతావు పరదేశ సుఖముఖ. నువ్వు పాపిగా మరణిస్తే వెళుతుంది అగ్నికి ఆత్మిగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆలోకమే. వెళ్ళాలి ఒకరోజు ఆలోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తుని చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. నీ శవము అగ్నితో కాల్చినా బాధ ఉండదని తెలుసుక. నీ ఆత్మకే ఉంది బాధని తెలుసుకోవాలి ఇప్పుడేగా. పుట్టాక చూసావు ఈ లోకమే, మరణించాక చూస్తావు ఆలోకమే. వెళ్ళాలి ఒకరోజు ఆలోకమే, ఇవ్వాలి ఈ బ్రతుకు తన కోసమే. బ్రతకాలి క్రీస్తుని చావైతే లాభమే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది, ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే. Go into the world and preach the gospel to all creation. గడిచిపోదు. 39వ కీర్తన 39వ కీర్తనలో మనిషి ఆయుష్కాలం గురించి మాట్లాడుతున్నాడండి. 4వ వచనం 5వ వచనం మాట చూద్దాం. యెహోవా 4వ వచనం, యెహోవా నా అంతము ఇట్లుండును, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపును. నా దినములు ఎంత ఎంత ఉన్నది, నా దినముల పరిమాణం ఎంత అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతికితే నా ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, దేవా నాకు చెప్పయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు అండు, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. మనిషి ఆయుష్కాలం ఎంత తక్కువో నేను తెలుసుకోవాలని కోరుచున్నాను. ఇది వినడానికి ఎవరు ఇష్టపడరండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు ఎంతో కాలం బ్రతకమన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మనిషికి? ఇంకా బెంగపట్టేస్తాడు. తక్కువ సంవత్సరాలు బ్రతుకుతారు, నీకు ఆయుష్కాలం తక్కువ అన్నారు అనుకోండి, ఆయనకి బాగోడండి. అందుచేత ఆయుష్కాలము ఎంత తక్కువో నేను తెలుసుకొని కోరుచున్నానని ఎవరు అన్నారు? ఇంకా చాలా ఉంది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, బ్రతుకుతాం, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, చాలా పని చేద్దాం అనుకుంటుంటారే తప్ప ఆయుష్కాలము ఎంత తక్కువో తెలుసుకోవాలండి. ఇది జ్ఞానవంతులు చేసే పని. చదువమ్మా, నా దినముల పరిమాణము ఎంత చేశాడటండి? బెత్తెడు. బెత్తెడు అంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు అంటే మీటర్లు వచ్చినాయండి, ఏమండి అడుగులు మీటర్లు కొలతలు వచ్చినాయి. ఒకప్పుడు కొలతలు మనిషి చెయ్యదండి కొలతలు. బెత్తెడు అంటే ఎంత? బెత్తెడు బెత్తెడి కంటే పెద్దది ఆయన బెత్తెడు అంట. బెత్తెడి కంటే చిన్నది ఉంటుందండి. ఏంటి? అంగుళం. అంగుళం అంటే మన గునుపు దగ్గర ఒక వేలు ఉన్నది కదా, వేలు గునుపు దగ్గరకు ఉండేది అంగుళం. అంగుళం చిన్నది, అంగుళం కంటే కొంచెం పెద్దది బెత్తెడు, బెత్తెడి కంటే కొంచెం పెద్దది జానుడు.
జ్యాన్తో కలుసుకుంటాం కదండి ఎప్పుడెప్పుడు. జ్యానుడు బెత్తడితో కొలుస్తారు, జ్యానంతో కొలుస్తారు, అంగుళంతో కూడా కొలుస్తారు. జ్యాన కంటే కొంచెం పెద్దది మూరడు, అంటే పువ్వులు కొలుస్తారు ఎక్కువగా. మోర పువ్వులు ఇవ్వండి, మల్లెపువ్వులు అంటే ఇలా మోరతోటి కొలుస్తారు అన్నమాట. అంగుళము, బెత్తడు, జ్యానుడు, మూర, మూర తర్వాత బార. చూసారండి కొలతలు, బార పెద్దదైంది మూరే, దాని తర్వాత దానికంటే చిన్నది జ్యానుడు, జ్యానుడి కంటే చిన్నది బెత్తడు, బెత్తడు కంటే చిన్నది ఉంది అంగుళం. పాతర బంధంలో ఈ మాటలు రాసేటప్పటికి మన ఆయుష్కాలం ఎంత చేశాడటండి, బెత్తడంత చేశాడట. ఇప్పుడు మన అంగుళం అంత, అప్పటికి బెత్తడంత ఉంది, కానీ ఇప్పుడికి క్రీస్తు శకం తర్వాత ఇప్పటికి మన అంగుళంలోకి వచ్చింది. ఆఖరి ఆయుష్కాలంలో ఉన్నాం మనం. ఇప్పుడు చదవమ్మా, నా దినములు పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిలో చూస్తే, నీ సన్నిధిలో నుంచి నేను నిలబడి చూస్తే నా ఆయుష్కాలము ఈ భూమి మీద లేనట్టే. ఎంత చిన్నదండి మనిషి ఆయుష్కాలము దేవుని సన్నిధిలోంచి చూస్తే. యుగ యుగాలు, యుగ యుగాలు, యుగ యుగాలు దేవుడు జీవిస్తూనే ఉన్నాడు. ఆ జీవిత కాలంతో చూస్తే ఈ భూమి మీద మానవ ఆయుష్కాలము లేనట్టే. ఎంత చిన్నది తరతరాల ఉండే దేవుని సన్నిధితో చూస్తే మనిషి ఆయుష్కాలం చాలా చిన్నది. చిన్న ఆయుష్కాలంలో ఈ భూమి మీదకి వచ్చాం మనం అంతా. చిన్న ఆయుష్కాలం చిన్నది. ఈ చిన్న ఆయుష్కాలంలో చేయవలసిన పని పెద్దది ఉందండి. టైం తక్కువ, పని ఎక్కువ అండి మనకి. మీకు అర్థమవుతుందా? టైం తక్కువ, పని ఎక్కువ. కనుక పని ఎక్కువగా ఉన్నప్పుడు టైమును మనం జాగ్రత్తగా చూసుకుని టైం ఏమో చాలా పని ఉంది, పని చాలా ఎక్కువగా ఉంది, టైం ఉండలేదండి. అప్పుడప్పుడు అనుకుంటున్నాం మేము టైం ఇంకా ఉంటే బాగుండు. చాలామంది తమ్ముళ్ళు డేట్ అడుగుతున్నారు, వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. అయ్యో తమ్ముడు ఈసారి ఖాళీ లేదు, నాకు కుదరట్లేదు డేట్లు అని చెప్పేస్తున్నాం అని. అంటే పని ఎక్కువగా ఉంది, టైం మాత్రం మంది తక్కువగా ఉంది. ఆయుష్కాలంలో చూసుకుంటే, మన ఆయుష్కాలంలో చూసుకుంటే మనం చేయవలసిన పని చాలా ఉంది, టైం మాత్రం తక్కువగా ఉంది. ఈ టైంని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నామంటే, చేద్దాంలే చూద్దాంలే. మనవాళ్ళు ఏమంటుంటారండి, చదువులు చదువులు చదువులు, చదువుల తర్వాత ఉద్యోగాలు, ఉద్యోగాల తర్వాత పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళ తర్వాత పిల్లలు పెంచడాలు, ఇవన్నీ చేసి చేసి ఆఖరిని రిటైర్డ్ అయిపోతారా చూద్దాంలే. రిటైర్డ్ అయ్యే వరకు బ్రతుకుతామని గ్యారంటీ ఉందా నీకు? ఎంతోమంది వర్క్ రిటైర్డ్ అవ్వకముందే డ్యూటీలో ఉండగానే, సర్వీస్లో ఉండగానే వెళ్ళిపోతున్న వారు, ఎగిరిపోతున్న వారు ఎంతమంది లేరు చెప్పండి. వారి ఉద్యోగాలు అలాగే ఉంటాయి, వారు మాత్రం ఉండట్లేదు. ఎప్పుడో రిటైర్డ్ అయిపోయిన తర్వాత చేద్దామనుకుంటున్నారు, కానీ మనది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మన ఆయుష్కాలం చాలా తొందరగా ఎగిరిపోతుంది. నీ సన్నిధిని మా ఆయుష్కాలము లేనట్టే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, త్వరగా అయిపోయిందండి త్వరగా. మరో మాట చూద్దాం చూడండి, 89:47 వచ్చును, కీర్తన గ్రంథము 89:47 వచ్చును. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో, ఎంత కొద్దిదో. నా ఆయుష్కాలం ఎంత ఎక్కువగా ఉందో జ్ఞాపకం చేసుకోమంటలేదు. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకోము. కొద్దిదండి, కొద్దిగా ఉన్న ఈ ఆయుష్కాలము ఏమండి మన బ్రతుకు, ఈ లోకం కొరకు బ్రతికేస్తే ఏంటి చెప్పండి. కొద్ది ఆయుష్కాలములు దేవుని పని ఎంత చేసాం మనం అది ఆలోచించాలి.
ఇవ్వబడింది సమయం తక్కువ. ఏమండి, ఆ సమయంలో దేవుని కొరకు పని చేయవలసింది ఎక్కువ. నిజంగా దేవుని తెలుసుకున్న మనం చెప్పాలని అనుకుంటేనండి, ఈ లోకంలో దేవుడంటే తెలియని వారు చాలామంది ఉన్నారండి. మన ఆయుష్కాలంలో ఎంతమందికి చెప్పగలుగుతాం గుర్తుపెట్టుకోండి. మన ఆయుష్కాలంలో, మన తక్కువైన ఈ ఆయుష్కాలంలో ఎంతమందికి చెప్దాం? అందుకే ఆలస్యం చేయకూడదు. ఏమన్నాడు, నేడు అనే సమయం ఉండగానే నువ్వు చేసేయి. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత సంవత్సరం చేద్దామని వాయిదాలు ఇవ్వకూడదు. నేడు అనే సమయం నీకు ఉండగానే నువ్వు చేయవలసిన పని చేసేయి. ఎందుకంటే ఈ పని నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళే పాతాళంలో పని ఉండదు. నువ్వు వెళ్ళే పాతాళంలో పని ఉండదు. పని ఉన్నది ఈ దినాల్లోనే. పని ఉన్నది ఆయుష్కాలం తక్కువ ఉన్న రోజులు. మన ఆయుష్కాలం చాలా తక్కువ అండి. యోగ గ్రంథం 7:7 వచ్చిన నా జీవము వట్టి ఊపిరి అని జ్ఞాపకం చేసుకును. వట్టి ఊపిరి లాంటిది మన ఆయుష్కాలం ఎలాంటిది అంటున్నాడు చూడండి. వట్టి ఊపిరే, వట్టి ఊపిరే. 9:9 యోగ గ్రంథం 9:25 యోగ గ్రంథం 9:25 పరిగెత్తుకుని వెళ్ళిపోయే వాడి కంటే నా దినములు త్వరగా గడిచిపోతున్నాయి. త్వరగా నా దినములు పరిగెత్తేస్తున్నాయని. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన గురించి మనం ఆలోచించుకుంటేనండి, వట్టి ఊపిరి లాంటి వాళ్ళు మనం. మన ఆయుష్కాలం గురించి మనం ఆలోచించుకుంటున్నాం మనం, కానీ మనల్ని భూమి మీద దేవుడు ఏ దృష్టితో చూస్తున్నాడో తెలుసా? నరులని ఈ భూమి మీద మనము తోటి మనుషుల్ని ఒక రకంగా చూసుకుంటాం, లేకపోతే మన గురించి మనమే గొప్పగా చెప్పుకుంటుంటాం. వీడండి ఉక్కు లాంటి మనిషిని అంటుంటారు. వీడి బాడీ ఐరన్ బాడీ, విన్నారా మీరు? స్టీల్ బాడీ, బంగారం, బంగారపు రంగుతో ఉందండి అమ్మాయి, బంగారం ఉంది అమ్మాయి అంటుంటారు. ఏమండి, దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషుల్ని ఎలా చూస్తున్నాడో ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 103:14 మనము నిర్మింపబడిన రీతి చేసిన నీకు తెలియదండి. బంగారం అంటున్నావు, ఐరన్ బాడీ అంటున్నావు, స్టీల్ బాడీ అంటున్నావు. ఇలా మనం మన శరీరాల గురించి చెప్పుకుంటున్నాం, కానీ మన శరీరాన్ని దేవుడు దేంతో చేశాడు? బంగారంతోనా? ఏమా, మన శరీరాన్ని దేంతో చేశాడు? ఇనుముతోనా, బంగారంతోనా, ఉక్కుతోనా? ఏంతో చేశాడండి, మట్టితో. మనల్ని నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి, నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి, నరుని దేహము నేల మంటి నుండి నిర్మింపబడింది. కనుక నేల మంటి నుండి నిర్మించిన దేవుడు ఆయన చేసిన మనిషిని ఎప్పుడు ఆ నిర్మాణం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునే ఉంటున్నాడంట. ఆ నిర్మాణం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకునే ఉంటున్నాడు. మట్టితో చేయబడిందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన దేహాలు మట్టినండి. అమ్మాయి ఎంత ఎర్రగున్నా దేంతో చేయబడి ఉంటుంది? మట్టితోనే. నల్లగున్న వాళ్ళు మట్టితోనే, ఎర్రగున్న వాళ్ళు మట్టితోనే, చివరికి మట్టి సౌందర్య. ఏమంటే ఎంత అందమైంది, దేంతో చేయబడింది అనుకున్నారు? మట్టిలో కలిసిపోయింది కదండి, మట్టితో చేయబడింది. మట్టిలో కలిసిపోవాలండి. ఏముందనుకుంటున్నారండి, చాలామందికి అర్థం కాలేదండి. అమ్మాయి ఎర్రగుందంటే అమ్మాయి వెంట పడుతుంటాడు. ఇంకీడు మర్చిపోయాడండి, వీడి సంగతి మర్చిపోయాడు. ఆ అమ్మాయి లేని జీవితం లేదనుకుంటాడు. ఏమండి ఎంత దారుణంగా తిరుగుతున్నారండి ఈరోజు, ఎంత దారుణం. ఆ అమ్మాయి దక్కలేదని సూసైడ్ చేసుకునేవాడు ఒకడు. ఇంకెందుకు ఆమె లేని జీవితం ఎందుకు వ్యర్థం అనుకుని జీవితాన్ని ఛాలెంజ్ చేసుకునేవాడు ఒకడు. ఏముంది అందరూ, మట్టి ఉంది, మట్టి అండి. మా ఊర్లో ఒకడికి, ఒకడు అమ్మాయిలే అమ్మాయి వెంట తిరిగేస్తున్నాడు, చెదగొట్టేశారండి కొలు ఉన్నట్టు పెద్దల్లో పెట్టి చెదగొట్టేశారు.
అయినా వింటలేదాడు. ఆ అమ్మాయి అమ్మ చూడొద్దురా అంటే ఆ అమ్మాయి ఇటు వెళ్తుంటే అంటే వెళ్తున్నాడు ఇటు నా దగ్గరికి తీసుకొచ్చాడండి ఆ కేసు. కూర్చోబెట్టాను. ఆడి పేరు సునీల్, ఏరా సునీల్. సిగ్గులేదరా నీకు? ఏముందిరా ఆ అమ్మాయిలు ఏముందిరా పోనీ, ఏమైనా అందగత్తాను కొనేవారా, నల్లగా ఉంది చూడరా అని అని మా అన్ని ఆడిని నేను డైవర్ట్ చేయడానికి మాటలు చెప్తుండాడు అన్నాడు. ఏమండి చిన్నాన్న గారు, నా కళ్ళింటికి చూడండి మీకు తెలుస్తుంది అన్నాడు. అది ఏమన్నా రంభా ఊరవసా ఏంట్రా నీకు అంత అందరది కోరి చెప్పించి కొట్టించారు కదరా అమ్మాయి చేత, అయినా నీకు అర్థం అవ్వలేదండి. ఆడు కళ్ళెట్టుకు నేను చూడాలంట, అది ఎంత అందంగా ఉందో కనపడుతుంది అట్టండి. మాకెవరికి అందంగా కనపడలేదు, ఆడికి మాత్రం చాలా అందంగా కనపడుతుంది. ఏమండి ఏటండి ఇది మట్టి అండి, నలపరా అమ్మాయిని పెట్టుకుని మట్టి వస్తుందిరా, మట్టి మట్టితోనే చేయబడింది, మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం మనల్ని చేసింది దేవుడు చేసిన ఆయన మనల్ని దేనితో చేశాడు అదే జ్ఞాపకం చేసుకు అదే జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. ఇంకా చదువుమాట, మనం నిర్మింపబడిన రీతి ఆయనకి తెలుసు, మనము మంటి వారమని ఆయన అలా జ్ఞాపకం చేసుకుంటున్నాడండి. మట్టిలరా మీరు, మట్టి మట్టిరా మీరు, మట్లో కలిసిపోవాలరా మీరు, ఎప్పుడు మట్లో కలిసిపోతారని దేవుడు చూస్తున్నాడు. మనం బంగారము వెండి అది ఇది ఏమండి ఎంత మురిసిపోతుంటామండి మన దేహాన్ని చూసుకొని. పళ్ళైనా ముక్కైనా నోరైనా ఈ పళ్ళైనా ఏవైనానండి ఈ ఆకారంలో ఉన్న ప్రతిదీ ఏమండి మట్టి నుండి తీయబడిందండి. ఎంతోమంది అందమైన వాళ్ళు మట్టిలో కలిసిపోరండి మన కళ్ళ ముందే. మన పూర్వీకులు మనకంటే చాలా అందమైన వాళ్ళు, వారు అందగత్తెలు. వాళ్ళందం అంతా వాడిపోయింది, పువ్వు వాడిపోయింది, దాని అందం నాశనం అయిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట. మట్టి మట్టిలో మీకు ప్రియమైన దేవుని పిల్లలారా, మనమంతా మన ఆయుష్కాలం శాశ్వతమైన ఆయుష్కాలం కాదండి. మట్టి నుండి తీయబడింది, తిరిగి మట్టిలో చేరిపోవాలి. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఏమండి ఈ శరీరం త్వరగా పాడైపోవటానికి సిద్ధంగా ఉంటాయి. ఒకప్పుడండి తలకి తల నెరవటం తెల్లగైపోవటం అనేది 50 సంవత్సరాలు దాటి వాళ్ళకే వచ్చేదండి. ఇప్పుడు బాల మెరుపు పిల్లలకి పిల్లల మెరిసిపోతుంది. ఏంట్రా బాబు ఇడికి ఇంకా 5వ తరగతి చదువుతున్నావు నీ తల మెరిసిపోయింది ఏంట్రా అంటే బాల మెరుపు అండి. ఏంటండి ఇది అంటే ఈ శరీరం ఎంత త్వరగా పాడైపోతుందో చూడండి, ఎంత త్వరగా పాడైపోతుందో. ఆయుష్కాలం గ్యారంటీ లేని ఆయుష్కాలంలో మనం ఉన్నామండి. ఒకప్పుడు 60, 70, 80 సంవత్సరాల బ్రతికారు వాళ్ళు వెత్తిడంత ఆయుష్ కలిగిన వరకు. ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంతో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 4:14 రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. నీ జీవం ఏ పాటిదిరా, నీ ఆయుష్కాలం ఏ పాటిది, రేపేమి సంభవిస్తుందో నీకు తెలీదు. రేపు అంటే ఇప్పుడున్న మనుషులందరికీ ఏమండి ఎంతవరకు గ్యారంటీ అంటే రేపుడు వరకు గ్యారంటీ ఇవ్వలేరండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా గ్యారంటీగా రేపు రేపు కొలతీతారు అన్న వాళ్ళు చేయతండి. అంటే రేపటికే గ్యారంటీ లేదా మీకు? రేపటికే ఎందుకంటే రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. సంవత్సరాలద్దు గ్యారంటీ అంటే మంది అంగుళంలోకి వచ్చేసింది చూసారా. బెత్తుడంత ఉన్న ఆయుష్కాలం ఏమండి, ఒకప్పుడు బారడు ఉండేది, బారడు కాస్త మొరడయింది, మొరడు కాస్త
జానడ అయ్యింది, జానడ కాస్త బెత్తుడు వచ్చింది, బెత్తుడు కాస్త ఆంగ్లంలోకి వెళ్ళిపోయింది అండి. ఇప్పుడు ఇంకా దీని తర్వాత ఇంకేమీ లేదు, కొలటాకు మన చేతులు ఏమీ లేవు. ఏమండి అంటే చివరి దినాల్లో ఉన్నాం, ఆయుష్కాలము బాగా తక్కువైపోయింది. ఒకప్పుడు ఏమండి అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు ఎవరు? మెత్తుశీల ఎంతకాలం బ్రతికాడు? 969 సంవత్సరాలు బ్రతికాడండి. అంటే దగ్గరగా 1000 సంవత్సరాలు బ్రతికేశారండి వాళ్ళు. నావు కాలంకి వచ్చేటప్పటికి 120కి వచ్చేసింది, మోసే గారి కాలంకి వచ్చేటప్పటికి 70-80 సంవత్సరాలకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అసలు గ్యారంటీ లేదు, ఇప్పుడు అసలు గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదండి. ఏమంటున్నాడు మళ్ళీ, మీ జీవము ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. కొంతసేపు అండి, కొంతసేపు, కొంతసేపు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి. మీ జీవం ఏ పాటిది? మనది ఆయుష్కాలం ఏ పాటిది? గ్యారంటీ లేని ఆయుష్కాలంలో ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఉన్నామండి. ఇప్పుడు మనకి గ్యారంటీ లేదు ఆయుష్కాలం. అందుచేత రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, రేపు వరకు మనం బ్రతుకుంటామో లేదో మనకు తెలియదు. అందుకే నేడు అన్న సమయం ఉండగానే మనం చేసే మన ఆయుష్కాలం గ్యారంటీ లేని ఆయుష్కాలం. అతి తక్కువ ఆయుష్కాలంలో చివరి రోజుల్లో మనం ఉన్నాం, చివరి రోజుల్లో. దీనికి దీనికి ఏమైనా ఉందంటే లేదండి. ఇప్పుడు చూడండి, చనిపోతున్నవాడు, చిన్నపిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, ఏమండి మధ్య వయసు కలిగిన వాళ్ళు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు. చావుకు వయసు భేదం ఉందండి? లేదండి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటివి జరుగుతున్నాయో తెలియలేదండి, తెలియట్లేదు. ఏం పట్టిదండి ఇదిగో మన భారతదేశాన్ని చూస్తే భారతదేశ పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం వేడెక్కిపోయిందండి. పాకిస్తానుడు గురి పెట్టాడు మనకి, వాడి దగ్గర ఉన్న ఆయుధాలు మన మీద ప్రయోగిస్తే కొన్ని పట్టణాలు బూడిద అయిపోతుందట, కొన్ని సిటీస్ ఉండవట. వాడు నిజంగా మూర్ఖుడే, పెట్టినా పెడతాడు. అది మన జగ్గిపేట మీద అడితే వాడు గురువు పెట్టిన ఆ బాంబుల వరుసం మన జగ్గిపేట మీద పడితే ఏంటి చెప్పండి? ఈ రాత్రి పడితే ఏంటి చెప్పండి? మన భారతదేశం దగ్గర ఉన్న ఆయుధాలు అండి పాకిస్తాన్ మీద గురి పెట్టించారండి. వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు వదిలిపెడితే పాకిస్తాన్ మొత్తం బూడిదైపోతాటండి. వాడి దగ్గర ఉన్నాయంటే కొన్ని సిటీసే కొడుతుంది, కొట్టగలిగిన ఆయుధాలు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. కానీ మన ఇండియన్ దగ్గర ఉన్నది, మన భారతదేశం దగ్గర ఉన్నది మొత్తం పాకిస్తాన్ బూడిద చేసే ఉన్నది మారణ ఆయుధాలు. ప్రపంచ దేశాలు అన్నీ ఇలాంటి మారణ ఆయుధాలు దాచుకుంటున్నాయి. ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక దేశం మీదకి ఒక దేశం ఇలా పోట్లాడటం, ఇలా యుద్ధాలు కనుక ప్రకటిస్తే ప్రపంచంలో ఉన్న ఆ దేశాలు దాచుకున్న ఆయుధాలు అన్నీ వదిలిపెడితే ప్రపంచంలో ఒక్క మనిషి కూడా బ్రతుకుంటాడటండి. ఈ భూమి బూడిదైపోద్దటండి. చాలా దారుణమైన పరిస్థితి అండి. ఇప్పుడు ఉన్న పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. యుద్ధ వాతావరణం వేడెక్కిందా? ఒక దేశం మీద ఒక దేశం పగపట్టిందా? ఏమండి ఈ భూమి మీద ఉన్న 750 కోట్ల మంది చచ్చిపోక తప్పదు. బూడిద చేసేసి ఆయుధాలు ఉన్నాయండి. ఏ సమయాన్ని ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ సమయాన్ని ఎలాంటి ఉపద్రవం వస్తుందో తెలియదు, ఏ సమయాన్ని ఏమైపోతామో మనకు తెలియదు. ఎంతలో కనబడు అంతలో మాయమైపోయి ఆయుష్కాలంలో మనం ఎపాటిదండి మన ఆయుష్కాలం. ఎంతని మనము మానవ ఆయుష్కాలం ఎంతని చెప్పగలం చెప్పండి? గ్యారంటీ లేదు. గ్యారంటీ లేని ఆయుష్కాలంలో ప్రియమైన దేవుని పిల్లలారా మనం ఉన్నామని దేవుని చిత్తమైతే మీరంతా ఉన్నప్పుడే, ఈ కాలం ఈ సమయం దొరికినప్పుడే మీరు చేయాలనుకున్న మంచి పనులు చేసేయండి. ఎందుకంటే గ్యారంటీ లేదు.
మీరంతా ఆ విధంగా ఉండాలని మన ఆయుష్కాలం స్వల్పమైందిగా గుర్తించుకుని దేవుని కొరకు పనిచేసేవారుగా ఉండాలని మనసారా కోరుకున్నాను. ప్రార్థన చేసేస్తానండి. మనల్ని మన సెలవు తీసుకుని మరల అక్కడ మీటింగ్కి వెళ్ళడానికి సిద్ధపడిపోదాం. అందరూ తెల్ల వచ్చండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు, మహోన్నతుడైన మా దేవ, మా కన్న తండ్రి, ఆయుష్కాలము ఎంత తక్కువో, ఎంత స్వల్పమైనదో నీ వేద గ్రంథంలో మా కొరకు ఉంచావు. ఆ మాటలు ఈరోజు మేము చెవులారా విన్నాం. ఉన్న క్షణమే మాది, తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలియని పరిస్థితి. దేవా, ఉన్న ఈ సమయంలోనే నీ కొరకు బ్రతికి నీ కార్యాలు చేసి మరి అందరి ఎడల మేలు చేసేవారుగా నీ పిల్లలను సిద్ధపాటు చేయండి. జగ్గయ్యపేటలో కళాశాలను మీరు ఏర్పాటు చేశారు, మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కళాశాలకు ఒక చక్కటి భవంతిని కట్టుకోవడానికి స్తోమతను దేవుని పిల్లలకు ఇచ్చారు తండ్రి. ఈ కళాశాలను ఆనుకొని ఎన్నో రీసెర్చ్ సెంటర్స్ ఈ పరిసర ప్రాంతంలో ఏర్పడ్డాయి. ఇగో మా సహోదరుడు విజయరావు మరి అహోరాత్రులు కష్టపడి నీ పనిలో మరి సుదూర ప్రాంతాలకు తిరిగి ప్రతి రీసెర్చ్ సెంటర్స్ని నీ కొరకు, నీ పని కొరకు ఆలోచింపజేస్తుండగా మీ సహాయం దయచేయండి. ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని జరిగించండి. ప్రతి నెల మరి తప్పనిసరిగా సెమినార్లు పెట్టించి తండ్రి, నీ పిల్లలకి నీ వాక్యంతో పెంచుతున్నాడు తండ్రి. దేవా, ఇప్పుడున్న ఈ స్థానిక సంఘాలని, రీసెర్చ్ సెంటర్స్ని దినదిన అభివృద్ధి చేయమని మనం చేసుకుంటున్నాం. ఇదిగో మరి విజయరావుకి సహకారులు కొంటున్నా, నీ పిల్లలందరినీ పేరు పైన దీవించండి. వీరికి అవసరతలు అక్రతలు ఏవో మీరు ఎడుగుదురు తండ్రి, అన్నీ తీర్చి ముందుకు నడిపించమని మనం చేసుకుంటున్నాం. చిన్నవారు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాను నీ పిల్లలే. ప్రతి ఏటా మహాసభలు పేరట, ప్రతి నెల సెమినార్ల పేరట నీ కొరకు జరిగిస్తున్న ఈ మహా కార్యక్రమం చాలా గొప్పది తండ్రి. వీరు ప్రతిసారి ఇలాగే చేస్తూ తండ్రి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగిన వారుగా నీ పిల్లల్ని సిద్ధపరిచేయమని మనం చేసుకుంటాం. ఇదిగో ఈ రాత్రికి పెనుగంజిప్రోలో జరుగుతున్న మహాసభలో మీరు తోడుకున్నట్టు, మమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళి ఆ సభలో పాల్గొన్నట్టు చేయమని మనం చేసుకుంటున్నాం. వేదిక మీద ఉన్న దైవజనులు, వారు నడిపిస్తున్న సంఘాలు, వారు చేస్తున్న పరిచర్యను అంతటిని మీరు అభివృద్ధి పరచండి. దేవా, ఇదిగో నీ పిల్లలు వచ్చే నెల కొరకే నీ పని కొరకు సిద్ధపాటు చేశారు ధనాన్ని. ఎంతమంది అయితే ఇచ్చారో వారు ఇచ్చిన ప్రతి హస్తాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని మనం చేసుకుంటాం. ఈ సమయంలో ఈ క్లాసును ముగించుకుని మేము వెళ్ళిపోతున్నాం, మీరు తోడుకోండి. నీ చిత్తమైతే, నీ కుమారుడు యొక్క రాకడ ఆలస్యమైతే అప్పటి వరకు మేము బ్రతుకుంటే మరొకసారి ఈ విధంగా ఈ మంచి సహవాసం నాకును నీ పిల్లలకును ప్రసాదించమని మనం చేసుకుంటాం. వచ్చిన ప్రతి బిడ్డ పైన పరసంబంధమైన ఆశీర్వాదాలుంచి పంపించమని కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. వందనాలు.